ఉన్న స్థితికి ఈరోజు జగను ఓడిపోతున్నాడని తెలిసి ఎలక్షన్ కమిషన్కి వెళ్ళి కంప్లైంట్ పెట్టారు వైఎస్ఆర్సీపీ జగన్ పార్టీ నాయకులు. అంటే జగనే పెట్టాడు, ఆయన అధికారం లేకుండా ఆయన ఎప్పుడు లేకుండా ఎవడు పెట్టాడు కదా. ఏటి కేఏపాల్ గారికి ప్రజాశాంతి పార్టీకి ఫ్యాన్ గుర్తు హెలికాప్టర్ గుర్తు ఒకలాగా ఉంటుంది, హెలికాప్టర్ గుర్తు క్యాన్సిల్ చేయమని ఎలక్షన్ కమిషన్ మనకు నోటీస్ ఇచ్చారు ఇన్ రైటింగ్. వాళ్ళు చేయరు, ఎందుకంటే ఎవరికి బుర్ర లేదు 130 కోట్లలో, అందరికీ బుర్ర ఉంది. ఫ్యాన్ గుర్తుకిని ఫ్యాన్కిని హెలికాప్టర్కి తేడా తెలియనడు ఒక వైసీపీ పార్టీలో ఉన్న ఫూల్సే. వాళ్ళు తప్ప అందరికీ తెలుసు ఫ్యాన్ ఎలా ఉండదో, తుప్పడిపోయిన ఫ్యాన్కిని హెలికాప్టర్కి తేడా లేదా. అది ఓడిపోతున్నారని రకరకాలుగా మొత్తం దళితులందరూ జగన్ విడిచిపెట్టేశారు, కాపులందరూ విడిచిపెట్టేశారు, బీసీలందరూ విడిచిపెట్టేశారు. ఓన్లీ 100,000 కోట్లు ఉన్న కొంతమంది నాయకులు ఆయనతో మిగిలారు. డబ్బుతో ఓట్లు కొనలేరు, డబ్బుతో మీటింగులు పెట్టగలరు, డబ్బుతో జనాలు తేగలరు, డబ్బుతో పాదయాత్రలు చేయగలరు, డబ్బుతో చుట్టూ సెక్యూరిటీ పెట్టుకోగలరు, డబ్బుతో జైలుకి వెళ్లకుండా 2 సంవత్సరాలు ఉండగలిగాడా జగన్? 12 కేసుల్లో రుజువై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అటాచ్మెంట్స్తో ప్రాపర్టీలతో ఇప్పుడు చూడండి 250 కోట్లు ఎలాగొచ్చాయి. ఒక ఇల్లు కట్టుకోవడానికి 250 కోట్లు ఆయన ఇల్లు కట్టుకున్నాడు ఇప్పుడు గుంటూరు విజయవాడ దగ్గర. అలాంటిది ఒక హాస్పిటల్ కట్టించవచ్చు కదా ప్రజలకి ఆ ఊర్లోని, పులివెందుల్లోనో లేదా విజయవాడ దగ్గర ఆయన ఉండడానికి 250 కోట్లు ఇల్లా? మళ్ళా హైదరాబాద్లో మనకి ఎక్కడైనా ఉందా, 1 లక్ష రూపాయలు ఇల్లు ఎక్కడైనా ఉందా? అమెరికాలో కర్రలతో కట్టిన గుడిసెలో ఉంటా, $60,000 60 సంవత్సరాల కిందట కట్టిన ఇల్లు. ఈరోజుకి పీస్ మిషన్ కొరకు ఎంతైనా ఖర్చు పెట్టాం, యుద్ధాలు ఆపడానికి ఎంతైనా ఖర్చు పెట్టాం, అనాథుల కొరకు 1,000 కోట్లు ఖర్చు పెట్టాం, వితంతువులకి నెలకు 100 రూపాయలు ఇవ్వడానికి 1,000 రూపాయలు ఇవ్వడానికి ఎంతైనా ఖర్చు పెట్టాం, 3,10,000 మంది అనాథులను చదివించడానికి ఎంతైనా ఖర్చు పెట్టాం. నా కొరకు 1,00,000 రూపాయల ఆస్తి ఎక్కడ చేసుకోకుండా నా భార్య పిల్లల కొరకు నేను సంపాదించిన డబ్బు 100,000 కోట్లు నా ద్వారా ఇచ్చిన 1,00,000 కోట్లు ప్రపంచమంతా నేను నా బిలియనీర్ ఫ్రెండ్స్ డొనేట్ చేశాం.